Taxi, around 45 years old. Hello guys, welcome back to my channel. Ivaltu mana movie review vachesi Blind. Ingentha kalasam review kultham. First of all, live coach pretty month giveaways chanandi, like movie tickets avi ivi. Okavela aa videos evarana churakapothe mana channel lo live loki velli chudandi. Inka adi kaka ee sari mana darlings inka mana family kosam chala peddaga ante peddaga giveaways anedi iddam anukuntunanu. Mari intaki em isno baya ante oka 3 to 5k vattaina shoes iddam anukuntunanandi. Ee brand aina sare mee kosam already sample ga oka shoes gora order chesanu chudandi. Mustard Harbors chudandi enta bonayo din cost vachesi 4k అండి. చూడండి దీని కళ అసలు ఎంత బాగున్నాయో. August 12th కల్లా మన ఛానల్లో 20k సబ్స్క్రైబర్స్ వస్తే గనక ఒక 3 కామెంట్స్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి షూస్ స్వయంగా వాళ్ళ ఇంటికి పంపిస్తానండి. మెన్ అయినా ఉమెన్ అయినా. మరి ఈ కాంటెస్ట్లో ఎలా పాల్గొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్లీ మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వాలి. నేను చెప్పే మూవీ రివ్యూస్ అయినా ఓటీటీ అప్డేట్స్ అయినా ఏదైనా ఆ వీడియో కింద మీరు ఏమని కామెంట్ చేయాలంటే మీ నేమ్, మీ సిటీ, ఇంకా రోడ్ టు 20k అని కామెంట్ చేయాలి. ఆఫ్టర్ August 12th తర్వాత లైవ్లోకి వచ్చి ర్యాండమ్గా మీ ముందే సెలెక్ట్ చేస్తాను. విన్నర్స్ అయిన వాళ్ళకి స్వయంగా నేను వాళ్ళ ఇంటికి పంపిస్తానండి. వాళ్ళ మెన్ అయినా ఉమెన్ అయినా. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే బ్లైండ్ యాక్చువల్లీ మూవీ జియో సినిమాలో ఫ్రీగా ఈ రోజు నుంచి అన్ని లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది. యాక్చువల్లీ 2011లో రిలీజ్ అయిన కొరియన్ మూవీకి ఈ మూవీ రీమేక్ అనమాట. ఇంకా ఈ మూవీలో వచ్చేసి మన మెయిన్ లీడ్గా సోనం కపూర్ గారు యాక్ట్ చేశారు. ఇంకా సోది లేకుండా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక సైకో కిల్లర్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. అయితే మన సోనం కపూర్ గారు వచ్చేసి ఈ మూవీలో బ్లైండ్, తనకు అసలు ఏం కనిపించదు. మరి అలాంటి టైంలో ఏదైతే సైకో కిల్లర్ కిడ్నాప్ చేశారో అమ్మాయిని, దాని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన హీరోయిన్ కంప్లైంట్ ఇస్తుంది. మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసింది ఏంటి అనేది మిగతా కదా వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో థ్రిల్లర్ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట. థ్రిల్లర్ సీన్స్ అనేవి ఇంకా అదేగాక అసలుకే మన హీరోయిన్కే కళ్ళు కనిపించవు. మళ్ళీ అలాంటి టైంలో మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసినప్పుడు మన సైకో కిల్లర్ మన హీరోయిన్ పైన ఎలా పగ తీర్చుకున్నారు, మన హీరోయిన్ తనకు తాను ఎలా రక్షించుకుంది ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే మీరు తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. యాక్చువల్లీ మూవీ జియో సినిమాలో ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఎవరికైనా టైం ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నువ్వెంత ఇస్తావు రేటింగ్ అంటే నేను 5కి 3.25. ఇంకా ఫైనల్గా ఇది గైస్ ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.